అందరికీ నమస్కారం తెలంగాణ ఎంసెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కౌన్సిలింగ్ ప్రాసెస్కి సంబంధించి మన ఛానల్లో నేను స్లాట్ అనేది ఏ విధంగా బుక్ చేసుకోవాలి కౌన్సిలింగ్ ప్రాసెస్లో ముందుగా చూసుకున్నట్టయితే స్లాట్ అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది మరి మీరే ఆన్లైన్లో స్లాట్ అనేది ఏ విధంగా బుక్ చేసుకోవాలనేది ఒక వీడియో అయితే చేశాను చాలామంది స్టూడెంట్స్ అయితే ఫస్ట్ ఫేజ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందన్న ఫస్ట్ ఫేజ్కి సంబంధించి ఒకసారి ఎయిట్ డేట్స్లో ఏమేమి ఉంటుందో ఒకసారి క్లియర్గా చెప్పమని అడగడం జరిగింది అందుకే వీడియోలో నేను ఒక్కసారి దానికి సంబంధించి క్లారిటీగా చెప్తాను ముందుగా ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కంప్లీట్ కౌన్సిలింగ్కి సంబంధించి గైడ్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ముందుగా ఇక్కడ ఫస్ట్ ఫేజ్ అనేది మనకి ఈ నెల ట్వంటీ సెవెంత్ నుండి వచ్చే నెల చూసుకున్నట్టయితే సిక్స్టీన్త్ వరకు అయితే కంప్లీట్గా ఫస్ట్ ఫేజ్కి సంబంధించి ప్రాసెస్ అయితే జరుగుతుంది మరి ముందుగా ఫస్ట్ ఫేజ్లో మనం ముందుగా వచ్చేసి నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆన్లైన్లో మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవడానికి కొంత ఫీ అనేది కౌన్సిలింగ్కి సంబంధించి కొంత ఫీ ఉంటుంది ఆ ఫీ అనేది పే చేసి మనము స్లాట్ అయితే బుక్ చేసుకోవాలి అది వచ్చేసి ట్వంటీ సెవెంత్ నుండి మనము వచ్చే నెల ఫిఫ్త్ వరకు అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఆ విధంగా స్లాట్ అనేది బుక్ చేసుకోవాలి స్లాడ్ బుక్ చేసుకునేటప్పుడే మీరు అక్కడ హెల్ప్ లైన్ సెంటర్ అనేది ఎక్కడ మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాలనుకుంటున్నారో దానికి సంబంధించి హెల్ప్ లైన్ సెంటర్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఆ తర్వాత మీరు స్లాడ్ బుకింగ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మనకి నెల ట్వంటీ నైన్ నుండి వచ్చే నెల సిక్స్త్ వరకు అయితే జరుగుతుంది ఫస్ట్ ఫేజ్కి సంబంధించి సో మరి ఈ డేట్స్లో మీరు ఏ డేట్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో ఆ డేట్ రోజు ఆ హెల్ప్లైన్ సెంటర్కి వెళ్ళి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేయించుకోవాలి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేయించుకున్న తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టాల్సి ఉంటుంది వెబ్ ఆప్షన్స్ వచ్చేసి మీరు నెల థర్టీ నుండి వచ్చే నెల ఎయిత్ వరకు అయితే మళ్ళీ వెబ్సైట్లోనే పెట్టాలి వీటన్నిటికీ సంబంధించి నేను మన ఛానల్లో క్లియర్గా ప్రతి దానికి సంబంధించి వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు అందుకే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఈ విధంగా మీరు థర్టీ నుండి నెల థర్టీ నుండి వచ్చే నెల వరకు వెబ్ వెబౌషన్స్ పెట్టాలి ఆ తర్వాత మనకు ఏ కాలేజీలో ఏ బ్రాంచ్లో సీట్ వచ్చిందనేది వచ్చే నెల ట్వెల్త్కి అయితే అనౌన్స్ అయితే చేయడం జరుగుతుంది ఒకవేళ మీకు ఫస్ట్ ఫేజ్లో సీటు ఏదైతే కాలేజ్ వస్తుందో ఏదైతే బ్రాంచ్ వస్తుందో అది ఓకే అనుకుంటే మీరు ఆ సీట్ కన్ఫర్మ్ చేసుకోవాలంటే ట్వెల్త్ నుండి వచ్చే నెల టువెల్త్ నుండి సిక్స్టీన్త్ వరకు అయితే మీరు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది సో ఇది కంప్లీట్గా ఫస్ట్ ఫేజ్కి సంబంధించి ప్రాసెస్ అనేది ఈ విధంగా ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ మనకు సెకండ్ ఫేజ్ అనేది వచ్చే నెల నైన్టీన్త్ నుండి అయితే స్టార్ట్ అవుతుంది ఫస్ట్ ఫేజ్కి సంబంధించి ఇప్పుడు మీకు ఒక క్లారిటీ అయితే వచ్చిందని అయితే అనుకుంటున్నాను ఇంకా దీనికి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ చేయండి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching Jai Hind